తాతయ్య నేను అసలు మైన్క్రాఫ్ట్ లో ఎండర్ డ్రాగన్ ని చంపుతానా? నాకైతే డౌటే. ఫ్యూచర్ కెళ్ళి చూద్దామా తాతయ్య, డోరీమోన్ దగ్గరికి వెళ్ళి. అంత ఈజీగా అడిగేసావేంటి మనోడా, డోరీమోన్ దగ్గరికి వెళ్దామని? తను మనకి ఫ్రెండే కదా తాతయ్య, తనకి ఫోన్ చేయి నువ్వు. హా, ఫోన్ చేసి. తను జపాన్ లో తాతయ్య ఉండేది, తనని ఇక్కడికి ఎనీవేర్ డోర్ ఓపెన్ చేయమని చెప్పండి, మనం ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అండ్ అటునుంచి అటు టైం మిషన్ ఎక్కి ఫ్యూచర్ కెళ్దాం. డోరీమోన్ ఒప్పుకుంటాడా దీనికి? ట్రై అయితే చేద్దాం తాతయ్య. ఓకే, కాల్ చేస్తున్నా. హలో డోరీమోన్. హా తాతగారు, చెప్పండి, ఎలా ఉన్నారు? హా, నేను బాగానే ఉన్నా డోరీమోన్. నువ్వెలా ఉన్నావు? నువ్వు, నోబిత అందరూ బాగానే ఉన్నారా? హా, అందరం బాగానే ఉన్నాం. ఇంకేంటి సంగతులు, మీ మనవడేం చేస్తున్నాడు? అంటే అది, తను కూడా బాగానే ఉన్నాడు. తను టైం ట్రావెల్ చేయాలనుకుంటున్నాడు ఫ్యూచర్ కి. ఓ, దేనికి? ఆ డోరీమోన్, డోరీమోన్ అంటే అది చాలా లైఫ్ మ్యాటరు. అంటే నేను ఫ్యూచర్ లో అయినా ఎండర్ డ్రాగన్ ని చంపుతానో లేదో తెలుసుకుందామని వెళ్ళాలనుకుంటున్నా ఫ్యూచర్ కి. ఓ అవునా? సో మమ్మల్ని ఫ్యూచర్ కి పంపిస్తావా డోరీమోన్? అంటే ఓన్లీ ఒక 1 అవర్ మాత్రమే, 1 అవర్ లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం, జస్ట్ తెలుసుకుని వస్తాం అంతే. ఓకే, కానీ మీరు అక్కడ ఏం చేంజెస్ చేయకూడదు. థ్యాంక్ యూ డోరీమోన్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేర్ డోర్ ఓపెన్ చేయవా, మేము వస్తాం అక్కడికి. మీరు మాత్రం అక్కడ ఏం చేంజెస్ చేయకండి, జాగ్రత్త. ఓకే డోరీమోన్. మన రూమ్ ఏంటి తాతయ్య, ఇంతలా మారిపోయింది. తాతయ్య, తాతయ్య అదిగో అక్కడున్నా నేను. ఆగు, మనం ఇక్కడనే ఉండి చూద్దాం తను ఎలా ఆడుతున్నాడు. అదే, నువ్వు ఎలా ఆడుతున్నావు? హాయ్ 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 హాయ్. సో ఇవాల్టి వీడియోలో మనం ఎండర్ డ్రాగన్తో ఫైట్ చేయబోతున్నాం. మొత్తానికి వరల్డ్ నెంబర్ 969లో మనం ఎండర్ డ్రాగన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఎన్ని వరల్డ్స్లో మనం ఎండర్ డ్రాగన్తో ఫైట్ చేయకుండానే చనిపోయాము, మొత్తానికి ఎండర్ డ్రాగన్తో ఫైట్ చేయబోతున్నాం. ఈ వరల్డ్లో అయినా గెలుస్తాడని నాకైతే నమ్మకం లేదు. ఒకప్పుడు నా సబ్స్క్రైబర్స్ అంతా సూపర్ అన్న, సూపర్ వీడియో అన్న అనేవాళ్ళు. ఇప్పటి సబ్స్క్రైబర్స్ ఏమో సూపర్ తాత, సూపర్గా ఆడుతున్నావు తాత అంటున్నారు. అన్న నుంచి తాత అంటున్నారు నన్ను. అప్పటి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టుంటారు. ఆ పిల్లలు కూడా మన ఛానల్లో చూస్తుంటారు. చూసావా తాతయ్య వీడియో రియాక్షన్? ఇప్పుడున్న సబ్స్క్రైబర్సే మన ఛానల్ చూడడం ఎక్కువ అంటే మన సబ్స్క్రైబర్స్కి పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టి ఆ పిల్లలు కూడా మన ఛానల్ చూస్తారంట. వీడు వీడియో ఓవర్ యాక్షన్, వాడు కూడా నువ్వే కదరా బట్ట. మొత్తానికి ఎండర్ డ్రాగన్తో ఫైట్ చేయబోతున్నాం పిల్లలు, మీరు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారా పిల్లలు? మేము వచ్చింది అందుకు కదా. నేను పిల్లలను అడిగాను తాతయ్య, తాతలను అడగలే. మేమేం పెద్దోళ్ళం మస్తు మాట్లాడుకుంటాం, నీకెందుకు రా బచ్చా, సైలెంట్ ఉండు. అక్కడ ఉంది కూడా నేనే కదా తాతయ్య. ఏ గమ్మునుండబోయ్, చూడు అక్కడ ఎలా ఆడతావు. సో పిల్లలు, ఎండర్ వరల్డ్లోకి అయితే వెళ్ళబోతున్నాము. మొత్తానికి వచ్చేసాం పిల్లలు, మనం ఇప్పుడు ఇంకా ఎండర్ డ్రాగన్ని చంపేస్తే మనం మొత్తానికి మైన్క్రాఫ్ట్ని ఫినిష్ చేసినట్టు అవుతుంది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నారు మైన్క్రాఫ్ట్ వీడియో, మైన్క్రాఫ్ట్ వీడియో అని. మొత్తానికి మైన్క్రాఫ్ట్ వీడియో అయితే తీసుకొచ్చాను. నేను ఎండర్ డ్రాగన్ ఎప్పుడూ చంపలేదు, కానీ ఇలా బిడ్డని యూజ్ చేసి ఎండర్ డ్రాగన్ని చంపొచ్చని నేను తెలుసుకున్నాను. వచ్చింది వచ్చింది వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డని పేలిస్తే దీనికి డ్యామేజ్ వస్తుంది. మీరు టెన్షన్ పడకండి పిల్లలు, మనకేం కాదు. అది మనం ఇలాగే పైకి వెళ్ళి అక్కడున్న దాన్ని బ్లాస్ట్ చేద్దాం. దాన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు, కానీ దాన్ని అయితే బ్లాస్ట్ చేయాలని తెలుసు. అంతే, పోయి పేలుద్దాం. అది ఇంకొంచెం అయితే వచ్చేస్తాం. వచ్చేసాం, దీన్ని పేలుద్దాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. అదే, దాన్ని పేల్చేసాం. ఇంకా అక్కడ నిలబడి మిగతా వాటన్నిటినీ, అరే ఇది చల్లిందా, మనం వేరే ప్లేస్కి వెళ్ళాల్సిందే. ఇంకా మనం మిగతా వాటన్నిటినీ పేలుద్దాం ఇక్కడ నిలబడి. ముందు దీన్ని పేలుద్దాం, దగ్గరగా ఉందిగా. అదే, దాన్ని పేలాలి. ఏందో చెప్తున్నాగా ఇందాక. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, మనం 500 కేకి చాలా దగ్గరగా ఉన్నాం. చూసావా తాతయ్య, మన ఛానల్ అప్పటికి 500 కేకి దగ్గరకు వచ్చిందంట. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పిల్లలు, మనం ముందు దాన్ని పేలుద్దాం. పేలింది, ఇప్పుడు దీన్ని పేలుద్దాం.
తగలట్లేదేంటి దానికి? బకెట్లో నీళ్ళు కూడా లే. ఇప్పుడు కూడా చనిపోయాడుతాతయ్యా. నాకు ఒక ఛాన్స్ ఇస్తారా? ఇది నేనే కదా, ఇది నా కళ. ఏంటి టెన్షన్ పడకు, నేనే ఫ్యూచర్ నుంచి వచ్చా, అదే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి వచ్చా. ఎప్పటికైనా ఎండ్ డ్రాగన్ని చంపుతానో లేదా తెలుసుకుందామని, కానీ ఇప్పుడు కూడా చంపలేకపోయాను నేను. అదే నువ్వు నేను మనిద్దరం ఒకటే కదా, చంపలేకపోయాం. ఒక్కసారి ఛాన్స్ నాకు ఇస్తావా? నేను ఎప్పుడు ఎండర్ వరల్డ్కి రాలేదు, ఒక్కసారి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు. సరే. బాగున్నావా తాతయ్య? నువ్వెలా ఉన్నావు? సో గైస్, మొత్తానికి మనం ఇంటర్ వరల్డ్లోకి అయితే వచ్చి ఓకే, ఇంటర్ వరల్డ్లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకేంటి సంగతులు, ఎలా ఉంది మరి మన లైఫ్, మ్యారేజ్ అన్నీ? ఇప్పటి వరకు అయితే అంతా బాగానే ఉంది. ఇదిగో ఇదే మన ఫ్యామిలీ ఫోటో. అలాగే మనోడ కిందికే చూసుకుంటూ వెళ్ళు, ఒకవేళ ఎండర్మెన్ గాడి కళ్ళలో పడ్డావంటే ఇంకంతే సంగతి. అవును తాతయ్య. నువ్వు కూడా నా ఏజ్ లోనే ఉండి తాతయ్య అంటుంటే కొంచెం వెరైటీగా ఉంది. నువ్వు మాత్రం ఆ ఎండర్మెన్ కళ్ళలో పడకు, వాడు గనక చూస్తే ఇంకంతే సంగతి. అవన్నిటినీ పేల్చేయి. మనం ముందు పైకి వెళ్ళి దాన్ని బ్లాస్ట్ చేద్దాం. అదే, ఇంకిక్కడ నుంచి మిగతా వాటిని పేల్చొచ్చు. దీని పైకి నిలబడాలి ఫస్ట్. ఓకే. ఎండర్ డ్రాగన్ కొంచెం జాగ్రత్త, చచ్చే ముందు ఓవర్ యాక్షన్ చేస్తుంది అది. అంటే ఏంటి, ఇప్పుడు నేను దాన్ని చంపేస్తా అనుకుంటున్నావా? చేస్తాడా ఏంటి? అమ్మయ్యా, నా పేరు నిలబెట్టా. మన సబ్స్క్రైబర్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మన సబ్స్క్రైబర్స్ అసలు చాలా గ్రేట్, ఎందుకంటే 2020 నుంచి 2060 దాకా సపోర్ట్ చేయడం అంటే మాటలు కాదు కదా. అది నిజమే. మనవడా నువ్వు ఇక్కడ నిలబడి మొత్తం అన్నీ చూడు, అన్నీ బ్లాస్ట్ అయ్యలేదు. సో అన్నీ బ్లాస్ట్ అయ్యాయి, అది ఒక్కటే ఉంది ఇంకా కొంచెం పైకి. ఇవి కొట్టు కొట్టు కొట్టు, మళ్ళీ కొట్టుదాన్ని. వస్తుందా? వచ్చింది. కొట్టు 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 కొట్టు. వాటర్ ఉన్నాయి కాబట్టి బతికిపోయాం, లేకపోతే కష్టం అయ్యేది. ఆ వాటర్ ఇంతకు ముందు పోసింది కూడా నేనే కదా. దమ్మంటే నీళ్ళలోకి రా, వాటర్లోకి రారా, వాటర్లోకి రా. ఆ ఎండర్ మ్యాన్ గాడు కూడా నీళ్ళనే అనుకుంటాడు, దమ్ముంటే వాటర్ నుంచి బయటికి రారా అని. సో మనవడు కింద నుంచి ఏం లోడ్ షూట్ చేయలేకపోతున్నాడు, అందుకే పైకి వస్తున్నాడు. పైకి వచ్చేసి ఇక్కడ నుంచే డైరెక్ట్గా బ్లాస్ట్ చేయబోతున్నాడు దాన్ని. ఓకే, ఇంక ఇది ఒక్కదాన్ని బ్లాస్ట్ చేసేస్తే అయిపోతుంది. అన్ని బ్లాస్ట్ చేసేసినట్టే ఇంకా ఇంకా మనం డైరెక్ట్గా కిందికి వెళ్ళి ఫైట్ చేయాల్సిందే ఇంకా ఇది అయిపోతే. ఓకే, ఇంకా మనకి పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఫినిష్ చేసేసాం ఇక్కడ. కిందే ఇంకా మన ఫైట్. కొన్ని బెడ్స్ని అయితే సెట్ చేసేసాము, ఇప్పుడు ఇది బ్లాస్ట్ చేద్దాం. ఓ, దానికి పెద్ద డ్యామేజ్ అయితే రాలేదు. నేను ఎక్కువగా డ్యామేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ రాలేదు. ఇక్కడ నుంచి కొట్టచ్చా? ఇప్పుడు కూడా దానికి డ్యామేజ్ అయితే ఏం పడట్లేదు. మనం కొడుతున్నాం కానీ దానికి డ్యామేజ్ పడట్లేదు. బో తీసుకో. ఇప్పుడు కూడా దానికి ఏం డ్యామేజ్ పడట్లేదు, అది ఫైర్లా రిటర్న్ పడుతుంది. సో దీనికి అంత డ్యామేజ్ ఏం రావట్లేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు పడుతుంది దీనికి డ్యామేజ్, ఇంత దూరం నుంచి ఉంటే కరెక్ట్గా డ్యామేజ్ పడుతుంది. కొట్టాలి కొట్టాలి ఫాస్ట్. ఓకే, ఇది కిందికి వస్తే దీనికి అసలు డ్యామేజ్ పడట్లేదు ఈ బాణంతో. కిందికి వచ్చాక బాణంతో కొడితే వేస్ట్. పోయాడే. ఓకే, మళ్ళీ వచ్చింది కదా, ఈసారి కొంచెం జాగ్రత్తగా ఆడు. అదే మొత్తానికి ఫామ్ లోకి వచ్చా మనోడ. అది అది దాన్ని అట్లే చంపే చంపే ఫాస్ట్ ఫాస్ట్. చూసానన్నయ్య, నేను చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య. ఆపకుండా ఆరోస్ అలానే వేస్తూ ఉండు, అది ఖచ్చితంగా చావాల్సిందే. కిందికి వస్తున్నట్టుంది మళ్ళీ. పద పద పద, కిందికి వచ్చింది కదా, పద ఫాస్ట్ ఫాస్ట్. అదే, అరే కొట్టగలవా ఇక్కడ నుంచి?
వైఫ్ హియర్ వెన్ ఐఎమ్ హియర్ చూసుకుంటా కదా, మీరు చూస్తూ ఉండండి. ఏదది నువ్వు అలాగే ఉండు. ఏయ్ ఎండర్ డ్రాగన్, అలాగే అలాగే నిలబడు. మంచి ఫోటో తీసా నేను. అది అది అలాగే నిలబడు. కొద్దిసేపు అలానే ఉండు. ఇంకొక నిమిషం ఇలానే నిలబడితే అరే పోయింది. దానికి కూడా అర్థమైపోయింది ఇంకెళ్ళి చంపేస్తారని. ఎండర్మ్యాన్ కలబడతారు ఏంట ఈ ఎండర్మ్యాన్ గారు. ఇలా చూస్తున్నాక అసలు చెప్పాను కదా, అసలు మాటలు మంచిగా రావు అసలు నాకు ఈ ఎండర్మ్యాన్ గారు చూస్తే. ఓకే సెకండ్ అండి. ఎండర్ డ్రాగన్ వచ్చిందా కిందికి? వస్తుంది మనోడ మనోడ పద 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 తిన్న జాలింగ పద. ఎండర్ డ్రాగన్ కిందికి వచ్చింది. ఆ చుట్టూ అది వేస్తుంది కదా, ఇంకా ఎక్కడక్కడ నిలబడేది. అది కింద ఉన్నప్పుడే దాన్ని చంపడం బెటర్. అది మళ్ళీ పైకి వెళ్ళిందంటే చంపడం కష్టమవుతుంది. నువ్వు ఎలాగైనా ట్రై చేయి. అదే అదే ఇక్కడ నుంచి అయితే మనకు అందుతుంది, కానీ మనం అందే లోపు అది ఇక్కడ ఉంటుందా? వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. వామో ఇది మళ్ళీ రిలీజ్ చేసిందా? అబ్బా గో 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 గో. ఇంత దూరం వచ్చాం కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని చంపేపోవాలి. చంపకుండా పోతే కష్టమే. ఇంత దగ్గర నుంచి కొడితే అసలు యారోస్ కూడా పనిచేసలేవు, ఫైర్ లాగా రిటర్న్ పడుతుంది. మనం వెనకమాల బ్యాక్ సైడ్ నుంచి చూడదాం. వెనకమాల వెనకమాల ఇక్కడ నుంచి డ్యామేజ్ పడుతుందా? అదే ఇప్పుడు ఇప్పుడు ట్రై చేద్దాం డ్యామేజ్ పడుతుందా లేదా. ఇప్పుడు కూడా డ్యామేజ్ పడట్లేదు. నువ్వు ఆగకుండా యారోస్ వేస్తున్నాడు మనోడా. ఆగితే అంతే సంగతి. ఏసే 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 ఏసై అమ్మయ్యా. ఈ ఎండర్ డ్రాగన్ గాడే సగం మంది ఎండర్ మ్యాన్ లేపేస్తున్నాడు, అది కొంచెం మంచిదే మనకి. కొట్టు 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 కొట్టు. ఈ ఎండర్ మ్యాన్ వీళ్ళకి ఏం పనిపాటు ఉండదు. ఎండర్ మ్యాన్ గాళ్ళకి మన ఇంట పడుతుంటారు. అది కిందికి రావాలి, ఇంకా కిందికి రావట్లేదు. ఏంటిది అది వస్తుందా? అక్కడక్కడనే తిరుగుతుంది, ఇది కిందికి రావట్లేదు. ఏంటి ఏ ఎండర్ మ్యాన్ కిందికి రా. తాతయ్య ఎగ్జైట్మెంట్లో ఎండర్ డ్రాగన్ ఎండర్ మ్యాన్ అంటున్నాడు. చూసుకోవాలి కదా తాతయ్య. ఈ యారోస్ అంత పవర్ఫుల్గా లేవు, అంటే దానికి అంత డ్యామేజ్ రావట్లేదు. ఎంచాంట్ చేయాలనుకుంటా ఈ బోని స్వాడ్ని. పర్లేదు ఓకే ఓకే ఓకే, కిందికి వస్తుంది, అది కిందికి వస్తుంది. రెడీగా ఉండు రెడీగా ఉండు. ఇక్కడ నుంచి ఈ బాణాలు వేస్తే పని చేయదు. ఇంకా బాణాలు వేయకు, వేయకన్నానా. దీనికి వెనకమాల నుంచి డ్యామేజ్ ఇద్దాం. వెనకమాల నుంచి అయితే పని చేస్తా అనిపిస్తుంది. అది అది డ్యామేజ్ పడుతుంది పడుతుంది. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఎండర్ మ్యాన్ ఎండర్ మ్యాన్ ఎండర్ డ్రాగన్ ఎండర్ డ్రాగన్. అయిపోయింది అయిపోయింది. ఎండర్ డ్రాగన్ ఎండర్ డ్రాగన్. ఈ టైంలో కరెంటు పోకూడదు, కరెంటు పోతే ఇంక అంతే సంగతి. ఇంతసేపు ఆడినంత వేస్ట్ అయిపోద్ది. అదే 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 అందట్లేదే. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం. అరే 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 లాస్ట్ మూమెంట్ లేదు ఇది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా కాదు, కొన్ని సెకండ్స్ కొన్ని సెకండ్స్ ఆగు. ఫ్యూ సెకండ్స్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలం ఇంతకన్నా. సరే మరి ఇంకా మేము వెళ్ళాల్సిన టైం అయింది. బాయ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే బాయ్. తాతయ్య ఇప్పుడు నేను నేను చంపినట్ట తను చంపినట్ట, అంటే నేను ప్రజెంట్లోనే చంపినట్ట ఫ్యూచర్లోకి వెళ్ళాక చంపినట్ట, అసలు ఏంది ఇది? దీంట్లో కన్ఫ్యూజన్ ఎందుకు మనవడా? ఎప్పుడైతే ఏంటి, నువ్వే కదా చంపింది.